Subscribe now and press the bell icon. Never miss an update. నమస్తే అండి, నా పేరు తరుణ్ భాస్కర్. మీకు మాత్రమే చెప్తా మూవీ నవంబర్ 1st నాడు రోజున రిలీజ్ అవుతుంది. ఇవాళ అక్టోబర్ 31st మాది ఫస్ట్ ప్రివ్యూ అనమాట. సో ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చేంత భయంగా ఉంది నాకు. అండ్ అనుకోకుండా మా మదర్ పుట్టినరోజు, సో ఆమెకి పర్ఫెక్ట్ బర్త్డే గిఫ్ట్గా నేను భావిస్తున్నాను. ఇవాళ రాత్రి మై మదర్స్ వాచింగ్ ద ఫిల్మ్ అలాంగ్ విత్ లాడ్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, కాస్ట్ క్రూ మొత్తం తోటి మేమందరం సినిమా చూడబోతున్నాము. ఆల్రెడీ ఒక రఫ్ కట్ నేను చూశాను, నాకు చాలా అద్భుతంగా నచ్చింది. స్క్రిప్ట్ విన్నప్పుడు ఎంతైతే నవ్వుకున్నానో అదే టచ్ వుడ్ అది ట్రాన్స్లేట్ అయింది సినిమాలో. అండ్ విజయ్కి మంచి పేరు, అండ్ విజయ్ ప్రొడక్షన్ హౌస్కి ఎన్నో డబ్బులు రావాలనేసి నేను గట్టిగా నమ్ముతున్నాను, కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలి విజయ్ అనేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. అదేవిధంగా షామీర్ సుల్తాన్ అండ్ టీమ్కి కూడా నేను హార్టి కంగ్రాచులేషన్స్ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళు చెన్నై నుంచి తమిళ్ మాత్రమే తెలిసిన టీం వాళ్ళు, వాళ్ళు తెలుగు భాష అస్సలు తెలీదు, అస్సలు అవగాహన లేని భాషను పెట్టుకొని దే మేడ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. నాకు తెలిసి అదే మ్యాజిక్ అనుకుంటున్నాను సినిమా గురించి. మీ అందరూ విషెస్ తోటి ఐ థింక్ ఇట్స్ రిలీజింగ్ ఆన్ నవంబర్ 1st, తప్పకుండా చూడండి, లాఫ్ రైట్గా ఉంటుందనేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్ ఇది వచ్చేసి నాకు తెలిసినంత వరకు, నాకు నన్ను అడిగితే ఢిల్లీ బెల్లీ టైప్, లేదంటే ఆ కమల్ హాసన్ గారి పాత పంచతంత్రం కామెడీ ఏదైతే ఉంటుందో ఇన్ అ వెరీ న్యూ ఫ్రెష్ ప్యాకేజింగ్ తోటి ఉంటుందన్నమాట. కొన్ని తమిళ్ సెన్సిబిలిటీస్తో కూడా మనము చూడొచ్చు. ఇది తెలుగు భాష అయినా కానీ ఇట్ విల్ బీ తమిళ్ సెన్సిబిలిటీస్ బాగానే కనిపిస్తుంది. ఎందుకంటే టెక్నీషియన్స్ అందరు కూడా వాళ్ళ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేసి చేసిన సినిమా అన్నమాట. సో ఎక్కడ కూడా మీకు అది రిడండెంట్ కానీ బోరింగ్ కానీ లేకుంటే ఎక్కడనో చూసినట్టుందే అనే ఫీలింగ్ కలగకుండా నవ్వుతూ ఇట్ విల్ బి వెరీ ఫ్రెష్. లేదు లేదు, విజయ్ది ఏం లేదు. అండ్ ఇట్ వాజ్ అ కాన్షియస్ చాయిస్, ఎందుకంటే అది షామీర్ వాజ్ వెరీ క్లియర్ ఈ క్యారెక్టర్స్ కోసమే కాస్టింగ్ చేస్తున్నాడు. అండ్ మూవీని ఏ క్యారెక్టర్ కరెక్ట్గా పోషించగలుగుతారో వాళ్ళని పెట్టినారు. అది ఎటువంటి మార్కెటింగ్ గిమిక్స్ లేకుండా సినిమాని క్లీన్గా ఆనెస్ట్గా ప్రజెంట్ చేద్దామని అనుకున్నాను. డ్యాన్స్ ఇరగదీస్తాను నేను, అదేం లేదు. ఇప్పుడు మైక్లని పక్కన పెట్టేసి ఇక్కడనే డ్యాన్స్ చేసేస్తాను. షామీర్ సుల్తాన్కి స్టోరీ తీసుకొని వచ్చినప్పుడు ఫస్ట్ విజయ్ వచ్చేసి ఆ క్యారెక్టర్ వినగానే మహానటిలో నాది ఏదైతే చిన్న క్యారెక్టర్ చేసినానో అది రెఫరెన్స్లా చూపించడం జరిగింది. అది చూసి షామీర్ ఈయనైతే బాగుండొచ్చు, ఒకసారి ట్రై చేద్దామా అంటే విజయ్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించి ఇక ఇట్లా అందరు క్వశ్చన్లు అడుగుతారనేసి ముందే ఆలోచించి అదో హైప్ ఉంటుందని చెప్పేసి హీ కాల్ మీ ఇన్. కానీ నాకు ఐడియా లేదు అసలు యాక్టింగ్ చేయాలన్నా ఏంది అని చెప్పేసి, బట్ ఇట్ వాజ్ అ ఫన్ ప్రాజెక్ట్ కాబట్టి వీ డిడ్ ఇట్. సో మీకు మాత్రమే చెప్తా రేపు రిలీజ్ అవుతుంది సినిమా, చాలా బాగా వచ్చింది. ద క్రూ సా ద ఫిలిం అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. One thing that I can definitely promise our viewers is that meeru ma inta mundu cinema l enta baga enjoy chesaro meeku maatrame chetta kuda ante baga enjoy chestaru. So definitely come to the theaters and watch. And another request is that please don't watch the film on any pirated links. He chose a very good script to produce, so it will be good if you guys come and just come to the theaters. Meeku nachutadanna నమ్మకం నాకుంది. అండ్ షోస్ యువర్ సపోర్ట్ అండ్ లవ్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ కమ్ టుమారో టు థియేటర్స్. బుక్ ద టికెట్స్, ది అడ్వాన్స్ బుకింగ్ ఈజ్ ఓపెన్ ఆల్రెడీ. థ్యాంక్ యూ. సారీ. హాయ్ అండి, నా పేరు జీవన్ కుమార్. నేను కూడా ఇందులో ఈ సినిమాలో ఒక యాక్ట్ చేశాను. అండ్ మీకు మాత్రమే చెప్తా రేపు రిలీజ్ అవుతుంది నవంబర్ 1st. అండ్ టుడే ప్రీమియర్ షో వస్తుంది. అండ్ సినిమా మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది, మా క్రూ మా టీం అంతా చూశారు. అండ్ ఐ కెన్ ప్రామిస్ 100% ఎవరు డిసప్పాయింట్ అయితే అవ్వరండి. సారీ, నాకు కొంచెం రైట్ ఐ పర్టికులర్గా ఇన్ఫెక్షన్ ఉంది, సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫేస్ హార్ష్ లైట్స్. ఓకే, లేకపోతే నా ఐ మేకప్ చూపించాలని నాకు బేసిక్గా, బట్ ఐ నాట్ ఏబుల్. ఓ మై గాడ్, ఐ లైక్ ఇట్.
ఎవరో మా పాట పెట్టుకున్నారు ఇక్కడ వింటాను. ఓకే సో నవంబర్ 1, 2019 అంటే రేపే మీకు మాత్రమే చెప్తా, మొత్తానికి చెప్పబోతున్నాం మేము ఎప్పటి నుంచో చెప్తా అంటున్న విషయం. అందరూ మా కాస్ట్ మాట్లాడారు. హౌ కెన్ యూ డిస్రెస్పెక్ట్ మీ లైక్ దిస్? అరే ఐఎమ్ నాట్ ఇన్ ద ఫ్రేమ్. అట్లా ఫోన్లు మాత్రం వాడకండి థియేటర్లో. ఏం అలా చేస్తే ఏం జరుగుతుందో కూడా మనం చూపించబోతున్నాం. ఓ మంచి సినిమా తీసాము. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐమ్ అ పార్ట్ ఆఫ్ వండర్ఫుల్ ఫిల్మ్ దట్ విల్ బి రిమెంబర్డ్. షమీర్ సుల్తాన్ మా డైరెక్టర్ గారు అండ్ హిస్ టీమ్ ఆల్సో హ్యావింగ్ వన్ మోర్ డైరెక్టర్ యాజ్ హీరో రియలీ హెల్ప్డ్ అండ్ గేవ్ అ లాట్ ఆఫ్ పవర్ టు ద ఫిల్మ్. నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది త్రూ అవుట్ ద ఫిల్మింగ్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఈరోజు ప్రివ్యూ ఉంది. సో నేను కూడా ఫస్ట్ టైం చూడబోతున్నాను ఆఫ్టర్ డబ్బింగ్ ఏం చేసిన తర్వాత యాజ్ సినిమా యాజ్ అ హోల్. సో చాలా నర్వస్గా అండ్ ఎక్సైటింగ్గా కూడా ఉంది. ఐ హోప్ యూ ఆల్ లవ్ ద ఫిల్మ్ యాజ్ మచ్ అస్ వీఆర్ వాంటింగ్ యూ టు అండ్ అనుకుని ఎలా అయితే చేసామో. సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్సే. థియేటర్స్లోనే మీరు నన్ను థియేటర్స్లో కూడా చూస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. నా కోసం వెళ్ళి చూడండి. ఓకే థ్యాంక్ యూ. ఏది నా క్యారెక్టరా? ఇక్కడ ఉన్నారా? నా క్యారెక్టర్ పేరు సామ్ సంయుక్త. నేను ఒక స్ట్రిక్ట్ పర్సన్, వాజ్ వెరీ గో బై రూల్స్ కైండ్ ఆఫ్ అ పర్సన్. మెయిన్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో, తరుణ్, అభినవ్ అండ్ నవీన్, ఈ ముగ్గురు అబ్బాయిలు ఎక్కువగా కనిపిస్తున్నారు కదా. సో అందులో నవీన్ అనే అబ్బాయి, తన క్యారెక్టర్ పేరు పాప, తనకి పెద్ద కళా చేస్తున్నాను నేను ఈ సినిమా. సో మోర్ దెన్ దిస్ ఒక్కరోజు వెయిట్ చేస్తే ఇంకా తెలిసిపోతుంది. అవంతిక మిశ్రా అండ్ ఐమ్ జస్ట్ సో హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను చాలా ఎంజాయ్ చేశాను విత్ మూవీ టీమ్ అసోసియేట్. ఐ ఎంత అద్భుతంగా స్క్రిప్ట్ ఉంది అండ్ ఐ ఫీల్ లైక్ ఫర్ ఎనీబడీ హూ నౌ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ ఇవాల్వింగ్ అండ్ దిస్ ఈస్ అ ఫిల్మ్ ఫర్ ఎవ్రీబడీ రైట్ ఆఫ్టర్ దివాలీ. సో యూ కెన్ జస్ట్ గో టు ద థియేటర్స్, కంపల్సరీగా థియేటర్స్కి వెళ్ళండి అండ్ కంపల్సరీగా థియేటర్స్కి చూడండి. ప్లీజ్ డోంట్ ఎన్కరేజ్ పైరసీ. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ మేడ్ బై విజయ్ దేవరకొండ. హీ హాజ్ అ న్యాక్ ఫర్ చూసింగ్ సమ్ రియల్లీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్. సో ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ మెనీ టు కమ్ ఫ్రమ్ హిస్ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఈవెన్ ద యాక్టర్స్ అసోసియేటెడ్. Very proud, very happy to be a part of this film. So please go on 1st November and watch the film. Thank you.